వెల్కమ్ టు న్యూస్ రౌండ్ అప్ విత్ మీ చక్రవర్తి. ఢిల్లీలోని వసంత్ విహార్ లో టీఆర్ఎస్ భవన్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు. మొత్తం 1300 గజాల స్థలంలో G+3 భవనాన్ని నిర్మించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జెండా పండుగ నిర్వహించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జెండాను మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు ఎగరవేశారు. అనంతరం కమిటీ ఏర్పాటుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేత కృష్ణమూర్తి జెండా ఎగరవేశారు. సనత్ నగర్ లో మంత్రి తలసాని జెండా ఎగరేశారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సిద్దిపేటలో జెండా ఎగురవేశారు మంత్రి హరీష్ రావు. బీజేపీ నేతలు చేయాల్సింది పాదయాత్రలు కాదని, పెంచిన గ్యాస్ డీజిల్ ధరలపై ఢిల్లీ యాత్రలు చేయాలన్నారు. హుజూరాబాద్ అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దమాని మంత్రి హరీష్ రావుకు బీజేపీ నేత ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు ఆయన. కుంకుమ భరిణలు పంపి ఓట్లు అడిగే స్థాయికి దిగజారావంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలన్నారు ఈటల రాజేందర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ప్రజాకంఠక యాత్రగా మారిందని విమర్శించారు టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి. దేశంలో బీజేపీ ధరలను పెంచుతూ ప్రజలను పీడించుకుతింటుందని విమర్శించారు. అలాంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తూ మతోన్మాదం పెంచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. బండి సంజయ్కు మోకాలు చెప్పులరిగిన ప్రధాని మోడీ ప్రసన్నం కారన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మోడీ, కేసీఆర్ ఇద్దరూ ఒకటే అని, ఎందుకు బండి టైర్లు అరిగేలా తిరుగుతాయంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్తో పాటు విజయమ్మ, షర్మిల, పలువురు మంత్రులు వైఎస్ఆర్కు నివాళులర్పించారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరమై 12 ఏళ్లైన జనం మనిషిగా నేటికి జనహృదయాల్లో కొలువై ఉన్నారన్నారు ఏపీ సీఎం జగన్. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు ఆయన. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమిదిలో అలానే నిలిచి ఉన్నాయని ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు. ఒంటరినైనా విజయం సాధించాలని, అవమానాలు ఎదురైనా ఎదురీదాలంటూ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మిస్ యూ డాడీ అంటూ ట్వీట్ చేశారు షర్మిల. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విశాఖలో నివాళులర్పించారు ఎంపీ విజయసాయిరెడ్డి. మనసున్న మహారాజు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. ఆయన చూపిన మార్గంలోనే నేడు రాష్ట్రం సంక్షేమ పథకాల అమల్లో దూసుకుపోతోందన్నారు. జనం మెచ్చిన పాలన సాగించాలని జీవీఎంసీ మేయర్ కార్పొరేటర్లకు కర్తవ్య బోధ చేశారు. వైఎస్ఆర్ 12వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్, విజయమ్మ ఇవాళ హైదరాబాద్ లో సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కాసేపట్లో జరగనున్న ఈ సభకు దాదాపు 300 మందికి ఆహ్వానాలు పంపారు. ఈ సభకు సంబంధించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ సంస్మరణ సభకు తనకు ఆహ్వానం అందిందని, దీంతో తాను కూడా సభకు వెళుతున్నానని చెప్పారు కాంగ్రెస్ నేత కేవీపీ. సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారన్నది విజయమ్మ తెలియజేస్తారన్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ వర్ధంతిని వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. కర్నూలు, కల్లూరులో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మేయర్ రామయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు వైఎస్ఆర్ చేసిన సేవల్ని కొనియాడారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పడకల ఐసీయూ యూనిట్ను ప్రారంభించారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రోగులకు అత్యవసర చికిత్స కోసం 5 కోట్ల రూపాయలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఐసీయూ బెడ్స్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి బాలినేని. రాజకీయాల నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. పార్టీలో లోటుపాట్లపై చంద్రబాబుతో చర్చించినట్లు చెప్పారు. పార్టీ ఎలా ఫైట్ చేయాలనే దానిపై చంద్రబాబుకు చెప్పినట్లు వెల్లడించారు. కష్టకాలంలో పార్టీ ముందుకు నడవాలంటే మార్పులు, చేర్పులు జరగాలని అభిప్రాయపడ్డారు బుచ్చయ్య చౌదరి. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తను న్యాయం జరగాలని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయంలోకి 61,250 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. 19 గేట్ల ద్వారా 81,120 క్యూసెక్ల నీరు దిగువకు వెళుతోంది. ఎస్ఆర్ఎస్పీ గరిష్ట స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 88 టీఎంసీలు నిల్వ ఉంది.
పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ప్రవాహం స్వల్పంగా పెరుగుతోంది. దీంతో కాఫర్ డ్యాం వద్ద 29.8 మీటర్లకు గోదావరి నీటి మట్టం చేరింది. అదనంగా వస్తున్న వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహీన పడగా దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అటు దీంతో పాటు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో కోస్తాలో మరో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తరాంధ్రతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద నీరు ముంచెత్తుతోంది. 19 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆగస్టు నెలకు సంబంధించి వర్షపాతం విషయంలో భారత వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి. ఐఎండీ ఊహించిన దానికంటే 24% తక్కువగా వర్షపాతం నమోదైంది. మరోవైపు సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదు కావచ్చని చెప్పింది ఐఎండీ. ఎక్కువ చోట్ల సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అనంతపురం జిల్లా గుత్తిలో సంతాన వేణుగోపాల స్వామి ఆలయానికి పోటెత్తారు భక్తులు. స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు, నవగ్రహ హోమం, పూర్ణాహుతి అర్చనలు నిర్వహించారు. వెబ్ పోర్టల్, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ పై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సంస్థల్లోనూ నకిలీ వార్తలు వ్యాపిస్తున్నాయని, ఇలాంటి సంస్థలు జడ్జీలకు స్పందించడం లేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఎఫ్బీ, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సంస్థలు కేవలం శక్తివంతమైన మనుషులకు మాత్రమే స్పందిస్తున్నాయని, కోర్టుల పట్ల సోషల్ మీడియా సంస్థలకు జవాబుదారితనం లేదని మండిపడింది సుప్రీంకోర్టు. ట్విట్టర్, ఎఫ్బీ, యూట్యూబ్ లాంటి సంస్థలు న్యాయ వ్యవస్థలకు స్పందించడం లేదన్నారు. స్పందించకపోవడమే కాకుండా అది తమ హక్కుగా పేర్కొంటున్నాయని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తన తీర్పులో పేర్కొన్నారు. 5 ఐఏఎస్లపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలో 5 ఐఏఎస్లకు జైలు శిక్ష, జరిమానా విధించింది. ఓ మహిళ భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా చెల్లింపుల జాప్యంపై సీరియస్ అయింది న్యాయస్థానం. ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో వ్యక్తిగత విచారణపై రకుల్ ప్రీత్ సింగ్ విజ్ఞప్తికి తిరస్కరించింది ఈడీ. సెప్టెంబర్ 6 విచారణకు హాజరు కావాలంటూ ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, అనివార్య కారణాల వల్ల 6 విచారణకు హాజరు కాలేనంటూ రకుల్ సమాచారం పంపారు. విచారణకు హాజరయ్యేందుకు మరో డేట్ ఇవ్వాలని ఈడీని కోరారు. డేట్ మార్చలేమంటూ ఖచ్చితంగా 6 విచారణకు హాజరు కావాల్సిందేనని రకుల్కు తేల్చి చెప్పారు ఈడీ అధికారులు. ఎక్సైజ్ అధికారుల విచారణలో రకుల్ పేరు లేకపోయినా ఈడీ విచారణలో ఆమెకు పలు లింకులు ఉన్నట్లు చెబుతున్నాయి. దీంతో విచారణకు హాజరు కావాలని రకుల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆమె తాజా విజ్ఞప్తితో రకుల్ను ఈడీ ఎప్పుడు ప్రశ్నిస్తుందనేది ఉత్కంఠగా మారింది. డ్రగ్స్ కేసులో నటి చార్మిని ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఆమె 2 బ్యాంక్ ఖాతాల లావాదేవీలను పరిశీలిస్తున్నారు. 2016 కెల్విన్తో మాట్లాడిన కాల్ డేటా, వాట్సాప్ చాట్ను చార్మికి చూపిన అధికారులు దాదా పేరుతో ట్రాన్స్ఫర్ అయిన లక్షల రూపాయల లావాదేవీలపై ప్రశ్నించారు. అయితే కెల్విన్ ఎవరో తనకు తెలియదని చార్మి ఈడీ అధికారులకు చెప్పారు. కెల్విన్తో పాటు మరో 3 ఫోటోలను చార్మికి చూపించిన అధికారులు వారితో జరిగిన లావాదేవీలపై ఆమెను ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆధార్ కేవైపీ కోసం బారులు తీరారు జనం. ఓవైపు జనం కేవైసీ కోసం క్యూ గడితే మరోవైపు అధికారులు షటిల్ ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ప్రజల కష్టాలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ చట్టాన్ని అమలు చేయాలంటూ టీఎన్ఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. దిశ పోలీస్ స్టేషన్ల వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు కలెక్టరేట్ దగ్గర నల్ల బెల్లులను వదిలి నిరసన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించడంతో వారిని కూడా అడ్డగించి పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పీఓ రోణంకి కూర్మనాథ్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన కుమారుణ్ణి జోగంపేటలోని బాలయోగి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చేర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ సంస్థలకు ధీటుగా విద్యను అందిస్తోందన్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు ఐటీడీఏ అధికారి. తిరుపతిలో 8 బాలుడి దీనగాథ కంట తడిపెట్టిస్తోంది. తల్లిదండ్రులు అంధులు కావడంతో 8 కుటుంబ భారాన్ని మోస్తున్నాడు ఆ బాలుడు. చంద్రగిరి మండలం గంగుడుపల్లెకు చెందిన పాపిరెడ్డి, రేవతి దంపతులకు 3 మగపిల్లలు. పేరెంట్స్కు చూపు లేకపోవడంతో వారి ఆలనా పాలన మొదటి కొడుకు గోపాల్రెడ్డిపై పడింది. ముక్కు పచ్చలారిన వయసులోనే చదువు మానేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు గోపాల్. బ్యాటరీ ఆటో నడుపుతూ పల్లెలో పప్పులు, బియ్యం అమ్ముతున్నాడు బాలుడు. 8 కుటుంబ భారాన్ని మోస్తున్న బాలుడిపై ఎన్టీవీ కథనాలకు రాయలసీమ లేబర్ కమిషనర్
వైవి శ్రీనివాస్ స్పందించారు. బాలుడి చదువుకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. కోటగల్లి ప్రభుత్వ స్కూల్లో డేంజర్ జోన్లోని విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉన్నారు. విరిగిపోయిన రేకులు, ఊడిపోయిన ఫ్యాన్లు, తడిసి పెచ్చులుడుతున్న గోడల మధ్య విద్యార్థులకు తరగతులు సాగుతున్నాయి. ఇదే స్కూల్లో గతంలో విద్యుత్ షాక్తో విద్యార్థి మృతి చెందిన ఘటనతోనూ అధికారుల్లో చలనం రాలేదు. మరింత ప్రమాదకర పరిస్థితుల్లో విద్యార్థులు పాఠాలు వింటున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మున్సిపల్ ఆఫీసుకు కరెంటు కట్ చేశారు. 6 కోట్ల విద్యుత్ సర్చార్జీల బకాయిలు చెల్లించినందుకు విద్యుత్ శాఖ చర్యలు తీసుకుంది. కరెంట్ లేక మున్సిపల్ సిబ్బంది వారం రోజులుగా స్థానిక సచివాలయంలో పనిచేసి సరిపెట్టుకుంటున్నారు. మున్సిపల్ కార్యాలయంలో జనన మరణ పనులకు సంబంధించిన సేవలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్ భర్త సచివాలయం సిబ్బందిపై రెచ్చిపోయాడు. వెల్ఫేర్ అసిస్టెంట్ నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. పొందూరు మండలం పెనుపర్తి సచివాలయంలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. పెనుపర్తి సచివాలయం పరిధిలోని వాలంటీర్లకు పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ను అందించేందుకు వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సంగీత పెనుపర్తి పంచాయతీ ఆఫీసుకు వెళ్లింది. అయితే పెన్షన్ల పంపిణీ విషయంలో సరిగా పనిచేయడం లేదంటూ పెనుపర్తి సర్పంచ్ తమ్మినేని ఝాన్సీరాణి భర్త తమ్మినేని మురళీకృష్ణ సచివాలయం సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. డిజిటల్ అసిస్టెంట్ చేతిలోంచి ఫోన్ లాక్కుని దాడికి పాల్పడ్డాడు. దీంతో విధులు బహిష్కరించిన సచివాలయ సిబ్బంది ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కడప జిల్లా నందులూరు చేయేరు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారి ఆటగట్టించారు అధికారులు. 3 ట్రాక్టర్లను ఎస్సీబీ అధికారులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళ చెయ్యేటి నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ప్రతిరోజు తరలిస్తుండగా మాటు వేసిన ఎస్సీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ఎదుట హాజరుపరుస్తున్నట్టు తెలిపారు పోలీసులు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మేడపి టోల్ ప్లాజా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఐఏఎస్ అధికారి పోల భాస్కర్ కారును వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. తాను కలెక్టర్నని చెప్పినా వినిపించుకోకుండా టోల్ ఫీజు కట్టాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. దీంతో కలెక్టర్ ఈ విషయాన్ని ఎంఆర్ఓ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు చొరవ చూపడంతో ఐఏఎస్ కారును పంపించారు. టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేషన్ మీద కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు ఎంఆర్ఓ కిరణ్. వివాదాస్పద ఆపరేటర్ వ్యవహార శైలితో తనలో అధికారులు పట్టుకుంటున్నారు. గుంటూరులో జాలయ్య మార్కెట్ షాపుల కూల్చివేత ప్రయత్నం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా ఉన్న జాలయ్య మార్కెట్లో 64 షాపులున్నాయి. అయితే షాపింగ్ కాంప్లెక్స్ శిథిలావస్థకు చేరడంతో అధికారులు షాపులు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. అయితే షాపుల యజమానులు ఖాళీ చేయకపోవడంతో అధికారులు షాపులను నోటీసులు అంటించి సీజ్ చేశారు. దుకాణాలకు ముందు ఉన్న రేకులను కూల్చివేయడంతో యజమానులు ఆందోళనకు దిగారు. కరోనా సమయంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే షాపులు ఖాళీ చేయాలని అధికారులు చెప్పడం దారుణమన్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ చేయమనడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్లో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. డోన్ ఫ్లైఓవర్ మీద కారును తప్పించిపోయి రైలింగ్ను ఢీకొంది. బస్సు అక్కడే ఆగిపోయినా రైలింగ్ మొత్తం ధ్వంసమై కింద వెళ్లే వారి మీద పడ్డంతో 3 విద్యార్థులకు గాయాలయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు అనంతపురం నుంచి కర్నూలుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు రైలింగ్ను ఢీకొని అక్కడే ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. యాదాద్రి జిల్లా దోసలవాగులో 4 రోజుల క్రితం గల్లంతైన హిమబిందు ఆచూకీ లభ్యమైంది. పారుపల్లి దగ్గర హిమబిందు మృతదేహాన్ని గుర్తించింది రెస్క్యూ టీం ఫైర్ సిబ్బంది. మహబూబాబాద్ సుందరాయ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. 3.5 ఎకరాల భూమి తనదేనంటూ ఓ వ్యక్తి పోలీస్ బందోబస్తుతో వచ్చి అక్కడున్న ఇళ్లను కూల్చడం మొదలుపెట్టారు. స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కాలనీవాసుల మధ్య వాగ్వాదం జరిగింది. కారద్దాలను ధ్వంసం చేశారు స్థానికులు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్దపల్లి జిల్లా మంథని బస్టాండ్లో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళా ప్రయాణికురాలు గుండెపోటుతో మృతి చెందింది. మృతురాలిని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బండారి సారమ్మగా గుర్తించారు. మంథని బస్టాండ్లో కరీంనగర్ బస్సులో కూర్చున్న సారమ్మకు ఊపిరి అందకపోవడంతో బస్సు దిగి బస్టాండ్లో కూర్చుంది. కొద్దిసేపటికి ఆమె గుండెపోటుతో మృతి చెందింది. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం మోరంబాయి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చింది కసాయి భార్య. గొంతు నులిమి చంపి నిర్మాణంలో ఉన్న తమ ఇంటి సెప్టిక్ ట్యాంక్లోనే పూడ్చిపెట్టింది. కొద్ది రోజులుగా తమ సోదరుడు కనిపించడం లేదని మృతుని అక్కా చెల్లెలు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శవాన్ని వెలికి తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. దొంగల్ని పట్టుకోవాల్సిన కానిస్టేబుల్ దొంగ బుద్ధి చూపించాడు. విజయవాడలోని నూజివీడు స్టేషన్ లాకర్లోని డబ్బును మాయం చేశాడు. 16 లక్షలకు పైగా నగదు బంగారంతో కానిస్టేబుల్ కనిపించకుండా పోయాడు. అక్రమంగా మద్యం అమ్మిన 4 షాపుల డబ్బులను 3 రోజులు బ్యాగ్ సెలవులుండడంతో స్టేషన్ లాకర్లో ఉంచారు. కనిపించకుండా పోయిన కానిస్టేబుల్ కోసం డీఎస్పీ ఆధ్వర్యంలో 2 బృందాలుగా పోలీసులు గాలింపు చేపట్టారు.